హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ వంటిల్లు అండ్ బ్లాగ్ ఈరోజు ఒక స్పెషల్ వంటని మీకు పరిచయం చేయబోతున్నాం అదే ఈ వంకాయ దోసకాయ పచ్చిముక్కల పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు దోసకాయలు టొమాటో వంకాయ చింతపండు తగినంత వెల్లుల్లి ఐదు రెబ్బలు జీలకర్ర ముందుగా బాండీ బాండీలో ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఆ మరుగుతున్న ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిప్పకాయ వేసుకుంటున్నాం కదా చూస్తున్నారు మీరు ఆయిల్లో వాటిని వేయించాలన్నమాట కొంతమంది పచ్చిమిపకాయ తక్కువ వేసుకోవచ్చు ఇవి కారం లేవు కాబట్టి ఎక్కువ వేసుకున్నాము ఒకవేళ కారం ఉంటే ఒక రెండు మూడు ఇనఫ్ చ సరిపోతాయండి ఆ వేగిన పచ్చిమిర్చిని ఒక బౌల్లో తీసుకుంటున్నాం బౌల్లో తీసుకుంటున్నాం చూస్తున్నారు కదా మీరు మొత్తం ఒక బౌల్లో తీసుకుంటున్నాం వేయించిన పచ్చిమిర్చిని ఇప్పుడు ఆల్రెడీ తరిగి పెట్టుకున్న రెండు వంకాయలు ఉన్నాయి కదండి అవి మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట వీటిలో టమాటో కూడా వేయి వేసి వేయించుతున్నాం రెండు ఉడుకు ఉడికాక వేగాక ఆయిల్లో అప్పుడు వాటిని తీసుకోవాలండి దీంట్లో కొన్ని కరివేపాకు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు జార్లో చింతపండు జీలకర్ర ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చూస్తున్నారు కదా జార్లో ఇవన్నీ వేసుకోవాలండి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి పచ్చిమిరపకాయలు అట్లా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకొని ఇంకా కళ్ళు ఉప్పు వేసాము దీన్ని ఇలా మిక్సీ చేసుకోవాలి ఆల్రెడీ వేగిన వంకాయ మరియు టమాటో కరివేపాకు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఆ ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలండి ఒక్కసారి మిక్సీ చేస్తున్నాం మిక్సీ చేసుకున్నాం కదండి దాంట్లో దోసకాయ ముక్కలను వేసుకుందాం దోసకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకటే ఒక రౌండ్ తిప్పండి ఎక్కువసేపు తిప్పితే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది సో అలా అయినా చేసుకోవచ్చు ఒకటేసారి తిప్పుకుంటే ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట దోసకాయ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను పోపు వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకోండి దాంట్లో ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు ఇవన్నీ వేసుకోవాలండి పోపులో కలిపేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఈ పోపును తీసుకెళ్ళి మనం ఆల్రెడీ బౌల్లో తీసుకున్న దోసకాయ పచ్చడికి కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ట్రై చేయండి మా ఛానల్ నచ్చినట్టయితే మీకు మేము చేసే వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద సెక్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో